ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలను జారీ చేసింది కొద్దిసేపటి క్రితం జారీ చేసిన ఈ ఆదేశాల్లో నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలు పురపాలక సంఘాలు ఈ మూడిటిలో ఎవరైనా నామినేషన్ వేస్తే బలవంతంగా ఉపసంహారానికి రంగం సిద్ధం చేసుకున్నారో అటువంటి వారు మళ్లీ రిటర్నింగ్ అధికారికి కానీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి కానీ జిల్లా ఎన్నికల అధికారికి కానీ వీళ్ళ ముగ్గురిలో ఎవరికైనా వచ్చి తాము తిరిగి రంగంలో ఉంటామని చెప్పి దరఖాస్తు చేసుకుంటే వారి దరఖాస్తు పరిశీలించాలని మళ్లీ పోలింగ్ లో అభ్యర్థులుగా ప్రకటించాలని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేసింది ఇటీవలే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సర్కులర్ జారీ చేసినట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది డెబ్బై ఐదు పురపాలక సంఘాలు పన్నెండు నగర పాలక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత రాష్ట్రంలో వివిధ జిల్లా జిల్లాలో తమని బెదిరించి నామినేషన్లు విత్డ్రా చేశారని చెప్పి పలు రాజకీయ పక్షాలతో పాటు ఆయా అభ్యర్థుల తరపున పోటీ చేసిన వారు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఈ రోజు ఉదయం వరకు కూడా అనేక ఫిర్యాదులను చేశారు ఈ ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది ఇటీవలే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా ఒక అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కొంది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే ఓటర్ కానీ అభ్యర్థి కానీ భయం లేకుండా పోటీ చేసి ఓట్ వేయాలని ఇలా జరిగితేనే ప్రజాస్వామ్యం గొప్పగా ఉంటుందని హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఉదాహరించారు ఈ తీర్పులో రాజ్యాంగం ఇచ్చిన విచక్షణ అధికారాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సి ఉందని ఓటు వేసే ఓటర్ కానీ పోటీ చేసే అభ్యర్థులు కానీ భయం లేకుండా పోటీ చేయాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషన్ స్పందించింది నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలు పురపాలక సంఘాల్లో పోటీ చేసే అభ్యర్థులెవరైనా తమను బెదిరించాలని బలవంతపు ఏకగ్రీవాలు చేసి ఉంటే వాటిని పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్ చిత్తూరు జిల్లా తంబలపల్లి పుంగనూరు గుంటూరు జిల్లా మాచర్ల తిరుపతి నుంచి అనేక ఫిర్యాదులు ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్కు అందిన సంగతి తెలిసిందే